ఈ సభ్య సమాజంలో సగం మంది ఆడవులు ఉన్నారు సగం మంది మగవాళ్ళు ఉన్నారు ఒక పరీక్షకు రెండు పేపర్లు మొదటి పేపర్ మగవాళ్ళది రెండో పేపర్ ఆడవులది ఆడవుల పేపర్ల 0 మార్కులు వచ్చి మగవాళ్ళ పేపర్ల 100 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అత్తలు ఆపిలగాడు రాడు ఇది ఎవరు గమనించిండు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట గమనించి ఆడవాళ్ళకు మగవాళ్ళకు సమానమైనటువంటి హక్కు కల్పించాలని ఉదాహరణకి బస్సుకి పోతే ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒకటే టికెట ఆడవాళ్ళకు సగం టికెట మగవాళ్ళకు ఫుల్ టికెట సమానం టికెట మరి పనికి పోతే వ్యాపార పనికి పోతే నాకు తెలిసి ఆడవాళ్ళకు 30 రూపాయలు మగవాళ్ళకు 70 రూపాయలు ఉండేను కట దీన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ళకు మగవాళ్ళకు సమాన వేతనం ఇవ్వాలని ఆహార భద్రత చట్టం తెచ్చుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మామూలు వచ్చడే కాదు ఈ రెండో చెప్తే ఇంకా ఉన్నాయి సబ్జెక్ట్ గాని రేవంత్ అన్న గారు మాట్లాడాల్సి ఉన్నది ఈ ఊర్లో రాజ్యాధికారం సగం సగం ఉండాలా లేదా ఉండాలి ఉండాలని హిందూ కోడు బిల్లు తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే దాన్ని అమలు చేయాలని ప్రయోగాత్మకంగా రాజీవ్ గాంధీ గారు స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో అంటే గ్రామ పంచాయతీల్లో మండలాలల్లో జిల్లా పరిషత్తుల్లో మున్సిపాలిటీల్లో ఆడవాళ్ళకు విధిగా 33% రిజర్వేషన్ కల్పించవలసిందే అని చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇయల దాని ఫలితంగా మీ ఊర్లో మా గ్రామంలో కొత్తగా పెళ్ళైన ఆడామే ఆ కోడలు బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు గచ్చ 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 అనుకుంటూ వచ్చింది నా మామ ఎట్లుంటాడో నా అత్త ఎట్లుంటుందో నా భార్య ఎట్లుంటుందో ఆ ఇల్లు ఎట్లుంటుందో అట్లాంటి ఆమెను ఈ చట్టం ద్వారా ఆ గ్రామ పంచాయతీకి సర్పంచిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా డాక్రా గ్రూపులు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు డాక్రా గ్రూపులు పెట్టి ఆడవాళ్ళు గడ్డిపోసలాగా భావించే వాళ్ళను గడ్డిపోస గడ్డిపోస గడితే అది ఎంతైతది ఏనుగులు కట్టేస్తుందని 17 నుంచి 20 మంది ఆడవాళ్ళను ఒక్కటి చేసి ఒక డాక్రా గ్రూప్ అని పెట్టి ఒకళ్ళకొకళ్ళు స్నేహ సంబంధాన్ని బలపరిచి సేవింగ్లు చేసి వాళ్ళకు బలోపేతం చేసి ప్రత్యేకమైనటువంటి డాక్రా గ్రూపులు పెట్టిన ఘనత ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి దాని ఫలితంగా ఏళ్ళు గడప దాడిన ఆడామే ఎంఆర్ఓ ఎక్కడ కొడక ఎండిఓ ఎక్కడ కొడక ఎస్ఐ ఎక్కడ కొడక మా ఊర్లో అన్యాయం జరిగింది ఎందుకు మాకు న్యాయం చేస్తలేవని అడిగే శక్తిని ఎవరిచ్చారు కాంగ్రెస్ పార్టీ